అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ అవమానించారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు కేసీఆర్ తనో రాజు అనుకుంటున్నారని బీజేపీ చీఫ్ బండి సంజయ్ అన్నారు కలవకుండా రాజ్యాంగం రాస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి అనుకుంటున్నారంటూ అనుకున్నారు అయితే కుటుంబం నియంత్ర పాలన తెలంగాణ సమాజం సహించదని తెలిపారు కట్టుకోవాలి ఫామ్ హౌస్ నిర్మించుకోవాలి నేను రాజును కాదు ముఖ్యమంత్రి అనుకుంటున్నాడు ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి నా గంట మించినోడు కూడా అనుకుంటున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి అసలు బాబాసాహ్ అంబేద్కర్ వచ్చిన రాజ్యాంగం నాకు వద్దే వద్దు నేనే రాజ్యాంగాన్ని రాస్తా కల్వకుంట్ల రాజ్యాంగాన్ని రాస్తా దీన్ని దే తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాదు దేశ ప్రజలందరూ కూడా దీన్నే పాటించాలని చెప్పి చెప్పేటువంటి నీచ స్థాయికి దిగినటువంటి ఒక నీచుడు రాష్ట్ర ముఖ్యమంత్రి సిగ్గుండాల రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడ ఉండాలని కనీసం ఇంత స్పందిస్తే ఇంకా నువ్వు మాట్లాడవా అంటే ఇంకా సమర్థించుకున్నట్టు కదా ఇంకా నువ్వు నీ నియంత్ర పాలన భరించాలా మేము నీ కుటుంబ పాలనను భరించాలా మేము నేనే దోచుకోవాలి నేనే దాచుకోవాలి బంపర్ ఆఫర్ ఇది ఎవరు దోచుకోవద్దు అని ఎవడు అనొద్దు నా అవినీతిని ఎవరు ప్రశ్నించద్దు ప్రజల గురించి ఎవరు ఆలోచించద్దు నా కుటుంబ పాలన గురించి ఎవరు ప్రశ్నించద్దు ఇది కల్వకుంట్ల రాజ్యాంగం నేను అనే అనేక అబద్ధాలు ఆడతా ఇచ్చిన హామీని ఏది కూడా నిలబెట్టుకోను దళితులకు మూడు ఎకరాలు ఇస్తా అని చెప్పి మూడు చెరువులు నీళ్ళు తాగిస్తా దళిత బంధువు ఇస్తా అని చెప్పి దళిత బంధువుల మొత్తం ఇక్కడ చీల్ చేస్తా సమాజాన్ని దళిత సమాజాన్ని చీల్ చేస్తా నేను ఉద్యోగులకు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తా నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పి ఇయ్యా మోసం చేస్తా నిరుద్యోగ రుణమాఫీ అయ్యా ఇండ్లు కట్ట అంబేద్కర్ గారి విగ్రహం పెడతాన పెట్టా ఇదే అంబేద్కర్ విగ్రహం ఇక్కడ కలవకుండా రాజ్యాంగం రాస్తుంది కదా தெலாங்க நடுபட்டா மல்லா நெக்ஸ்ட் ஃபியூச்சர் ஈகன விகம் பெட்டுக்கொள்ளி அம்பேத்கர் விக்கிரம் பட்டது ஈய விக்கிரம் பெட்டுக்கி